हाय फ्रेंड्स वेलकम टू नेल्लूर विलेज फूड नेनु चिकेन तो ओक कोत्त रेसिपी चेसि चूपिस्तानंडि चाला टेस्टीगा उंटुंदि जीडिपप्पु पच्चिमिर्चि पेस्ट लागा चेसुकोवाली टमाटालु अंदुलोने वेसि अवि कूडा नूरुकोवालंडि पेस्ट चेसुकोनि पक्कन पेट्टुकोवाली ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను లవంగ మొగ్గలు నాలుగు దాల్చిన చెక్క ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం వేగాలి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ని 1/2 కేజీ తీసుకున్నాను ఇందులో వేసి బాగా కలపాలి తగినంత ఉప్పు గరం మసాలా ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూను మిరియాల పొడి చికెన్ కి బాగా పట్టేలాగా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి నూనె ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు వేసుకోవాలి చికెన్ పీసులకు అన్నిటికీ పట్టేలా కలుపుకొని నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం పీసెస్కి బాగా ఉడికిపోయి ఉంటుందండి మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క పీస్ కూడా వదిలిపెట్టరు గారెల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇది కొత్తిమీర వేసుకుందాం కొంచెం కరివేపాకు అన్నంలో అయితే కొంచెం ఎక్కువగానే బాగా తినే విధంగా ఉంటుంది అందరికీ నచ్చుతుందండి ఇది రెడీ అయిపోయిందండి చికెన్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి